మానవ శరీరంలో అతి ముఖ్యమైన అవయవాలలో మానవ మెదడు ఒకటి. ఇది ఆలోచించడానికి, తర్కించడానికి, గుర్తించుకోవడానికి మరియు కృత విషయాలు నేర్చుకోవడానికి దోహదపడుతుంది. నిజానికి మానవ మెదడు దాని యొక్క మెరుగైన పనితీరు ఈ సృష్టిలోని ఇతర శక్తుల నుండి, జంతువుల నుండి మనలను వేరు చేస్తుంది. ఇప్పుడు ఆ మానవ మెదడు గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. మానవుని మెదడు బరువెంతో మీకు తెలుసా? ఎదిగిన మానవునిలో సగటు బరువు ఇంచుమించు 3.3 లోబ్స్, అంటే 1.5 కేజీస్ బరువు ఉంటుంది. మగవారి మెదడు బరువు సరాసరి 1370 గ్రాములు, ఆడవారి మెదడు బరువు సరాసరి 1200 గ్రాముల వరకు ఉంటుంది. అంటే మానవ శరీరపు బరువులో ఇది 2% బరువు ఉంటుంది. మానవుని కపాలంలో 22 ఎముకలుంటాయి. అయితే మెదడుని రక్షిస్తూ 8 ఎముకలుంటాయి. వీటిని క్రేనియల్ బోన్స్ అంటాం. మానవుని మెదడు 60% క్రొవ్వును, 70% నీటిని కలిగి ఉంటుంది. అంతేకాదు, మానవుని శరీరంలో క్రొవ్వుని ఎక్కువగా కలిగి ఉన్న అవయవాలలో ఇది ఒకటి. మానవ మెదడు శరీరంలో ఉన్న 20% రక్తాన్ని, 20% ఆక్సిజన్ని ఉపయోగించుకుంటుంది. మానవుని యొక్క మెదడు మెలకువగా ఉన్నప్పుడు 10 నుండి 23 వాట్స్ వరకు శక్తిని జనరేట్ చేస్తుంది. ఈ శక్తితో కాంతివంతమైన బల్బును కూడా వెలిగించవచ్చట. మన శరీరంలో అత్యంత వేగవంతమైన అవయవం మెదడు. దీనిలో 100 బిలియన్ న్యూరాన్స్ లేదా నెర్వ్ సెల్స్ ఉంటాయి. అంటే ప్రపంచ జనాభా కంటే 15 రెట్లు ఎక్కువ. అంతేకాదు, 1 ట్రిలియన్ గ్లియల్ సెల్స్ కూడా ఉంటాయి. అదే విధముగా 150,000 మైళ్ళ దూరం గల రక్తనాళాలు కూడా ఉంటాయి. హ్యూమన్ బ్రెయిన్ ఆక్సిజన్ లేకుండా 4 నుండి 6 నిమిషాలు మాత్రమే బ్రతుకుతుంది. ఆ తరువాత చనిపోవడం ప్రారంభిస్తుంది. 5 నుండి 10 నిమిషాలు ఆక్సిజన్ అందకపోతే శాశ్వతంగా బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది. మెదడు ఆరోగ్యానికి, మంచి పనితీరుకి మంచి పోషణ అవసరం. పోషకాహార లోపం కలిగిన పిండాలు మరియు శిశువులు మేధోపరమైన మరియు ప్రవర్తనా లోపాలు కలిగి ఉంటారు. తక్కువ భాషాభివృద్ధి, తక్కువ ఐక్యూ గల శిశువుల శరీరంలో ఉన్న 100% గ్లూకోజులో 50% మెదడే ఉపయోగించుకుంటుంది. అందువల్ల కొంతమంది పిల్లలు ఎక్కువగా నిద్రపోవడానికి ఇదొక కారణం కావచ్చు. ఇంకా మన వయస్సు పెరుగుతున్న కొలది క్రొత్త విషయాలు నేర్చుకోలేము, గుర్తించుకోలేము. దానికి కారణం మన మెదడు పాత జ్ఞాపకాలను వడపోయడం కానీ తొలగించడం కానీ చేయలేదు. ఇంకా మన మెదడులో ఎంత ఇన్ఫర్మేషన్ స్టోర్ చేయొచ్చో మీకు తెలుసా? ఉదాహరణకు నేషనల్ ఆర్చీవ్స్ ఆఫ్ బ్రిటన్లో ఇంచుమించు 70 టెరాబైట్ ఇన్ఫర్మేషన్ స్టోర్ అయి ఉందట. అంటే 900 సంవత్సరాల హిస్టరీ సేవ్ చేయబడి ఉంది. అయితే హ్యూమన్ బ్రెయిన్ 3 టెరాబైట్ నుండి 1000 టెరాబైట్ వరకు ఇన్ఫర్మేషన్ స్టోర్ చేయగలదట. ఇంకా మీరు పడుకునేటప్పుడు ఎక్కువగా కలలు కంటూ ఉన్నారా? అయితే శాస్త్రవేత్తల ప్రకారం మీరు ఎక్కువగా కలలు కంటూ ఉంటే మీకు ఐక్యూ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉన్నట్టు. అయితే మీరు కన్న కలలు వెంటనే మర్చిపోతే ఐక్యూ లెవెల్స్ లేనట్ట? కాదు, ఐక్యూ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉన్నవారు కూడా తమ కలలు వెంటనే మర్చిపోతారు. మనలో చాలామంది 5 నిమిషాల్లో 50% మర్చిపోతారు, 10 నిమిషాల్లో 90% మర్చిపోతారు. ఇంకా మనలో 12% కలలు తెలుపు లేదా నలుపు రంగులో ఉంటాయి. ఇంకా జంతువు పరిమాణం బట్టి చూస్తే వెన్నుముక కలిగిన జంతువులలో మానవుని మెదడే పెద్దది. అదే విధముగా మెదడు పరిమాణం బట్టి తెలివితేటలు ఆధారపడి ఉండవు. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మెదడులో నొప్పిని గ్రహించే గ్రాహకాలు ఉండవు. అందువల్ల న్యూరోసర్జన్స్ రోగి మెలకువగా ఉండగానే ఆపరేషన్ చేయగలుగుతున్నారు. మరి నొప్పిని గ్రహించే గ్రాహకాలు లేకపోతే మనకు తలనొప్పి ఎందుకు వస్తుంది? ఎందుకంటే మెదడు చుట్టూ ఉండే కణజాలంలో నొప్పిని గ్రహించే గ్రాహకాలు ఉంటాయి. కొన్ని సందర్భాలలో
ఈ కణజాలంలో ఉన్న నొప్పిని గ్రహించే గ్రాహకాలు రసాయనాలను విడుదల చేయడం లేదా రక్త ప్రవాహాన్ని పెంచడం ద్వారా ఉత్తేజితమవుతాయి. ఫలితంగా మనకు తలనొప్పి వస్తుంది. అదే విధముగా మెదడు కాకుండా ఇతర శరీర భాగాలలో దెబ్బ తగిలినప్పుడు బ్రెయిన్ నొప్పిని అనుభవిస్తుంది. కారణం, దెబ్బ తగిలిన ప్రాంతంలో నొప్పిని గ్రహించే గ్రాహకాలుంటాయి. ఈ నొప్పిని గ్రహించే గ్రాహకాలనే నాసిసెప్టర్స్ అని కూడా అంటాం. ఇవండి మానవ మెదడుకు సంబంధించిన కొన్ని రహస్యాలు. మరి నెక్స్ట్ వీడియోలో ఇంకొక కొత్త టాపిక్తో నేను మీ ముందుంటాను. అంతవరకు బాయ్.